హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను జాగృతి యాత్ర గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. జాగృతి యాత్ర అంటే మీకు వినే ఉంటుంది యాక్చువల్గా. జాగృతి యాత్ర అని ఈ మధ్య డెడ్ లైన్స్ వస్తుంది, కొంతమంది అడుగుతున్నారు. పాతది అప్పుడెప్పుడో వీడియో చేశానమాట, లైక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఆ వీడియోకి ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇయర్ డెడ్ లైన్ పడుతుంది కదా అని అడుగుతున్నారు. ఆ వీడియో ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నట్టుంది జనాలకి. సో అది మన తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు వచ్చినట్టుంది. సో విషయం ఏంటంటే, జాగృతి యాత్ర అని మీ గూగుల్ కొట్టి చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. చాలా మంచిది యాక్చువల్గా, ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంటుంది. బట్ నేను బిఫోర్ కరోనా అంటే నేను చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా కూడా ఇట్స్ స్లోలీ కమింగ్ బ్యాక్ కదా, సో బాగున్నట్టుంది ఇప్పుడు. సో మళ్ళీ ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గుడ్ వెన్యూ ఐ వుడ్ సే. నెట్వర్క్ వస్తుంది, గుడ్ నెట్వర్క్, అది అంత లగ్జరీగా అయితే ఉండదు, బట్ కొద్ది కష్టం ఉంటుంది. కానీ పర్లేదు, కష్టం ఉన్నా ఇట్స్ మేనేజబుల్. అలా జాగృతి యాత్రలో అప్లికేషన్ దగ్గర కొన్ని క్వశ్చన్స్ లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ స్టోరీ హూ ఎవర్ కేమ్. అందుకే ఆ జాగృతి యాత్ర గురించి మేము లైవ్ ఇంతకుముందు నింబుల్ ప్రేరణ లైవ్లో పెట్టిన చూసినా కానీ ఆ ఛానల్లో యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారన్నమాట, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డైవర్సిటీ. దానివల్ల యాక్చువల్గా ఇదేమైందంటే చాలా పాపులర్ అండ్ చాలా అడ్వాంటేజ్ అయింది ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళందరికీ. సో నేను కూడా అదే చెప్తాను, యాక్చువల్గా ట్రై చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకి. మీరు మన వాళ్ళు చాలామంది స్టోరీస్ ఉంటాయి, బయట ఎవరు చెప్పుకోలేరు కొంతమంది, అంటే సిచ్యువేషన్ రాకుండా చెప్పుకోరు కదా. కానీ ఇక్కడ మీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆర్ ఇఫ్ యూ థింక్ ఇట్ విల్ క్రియేట్ సమ్ ఇంపాక్ట్, గివ్ ఎ ట్రై. ఎందుకంటే వాళ్ళు కూడా యాక్చువల్గా ఆపర్చునిటీ ఇస్తున్నారు. లైక్ మిడిల్ ఇండియా అంటే ఆల్మోస్ట్ అందరూ వస్తారు, చాలా తక్కువ మంది లోయర్ ఇండియా, అప్పర్ ఇండియా అలా డైమండ్ షేప్ తీసుకుని చెప్తున్నారు. సో అప్లికేషన్ దగ్గరకు వస్తే లైక్ వై యూఆర్ సూటబుల్, వాట్ ఈస్ యువర్ యూనిక్ థింగ్ సంథింగ్, దెర్ ఆర్ సమ్ ఐ థింక్ 3-4 క్వశ్చన్స్ ఐ రిమెంబర్. సో బేసిక్ ఏంటంటే టైం తీసుకొని రాయండి, టైం తీసుకొని మళ్ళీ మంచిగా రాయండి, టైం తీసుకోండి. క్వశ్చన్స్కి డిస్కషన్ వచ్చినప్పుడు మనం ప్రతిసారి మన నా గురించి నా ఇష్టాలని కాకుండా నిజంగా టెక్నికల్ టాపిక్ లాగా మంచిగా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను ఎందుకు దీనికి సూటబుల్ అని క్వశ్చన్ తీసుకుంటే, నేను యాక్చువల్గా చాలా యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాను స్కూల్లో కాలేజీలో, కానీ పెద్ద ఒక ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. కాబట్టి ఆపర్చునిటీ వస్తే ఐ విల్ యూజ్ మై స్కిల్, అండ్ తర్వాత ఇవన్నీ మంచిగా స్ప్రెడ్ చేస్తాను, నాకున్న స్కిల్స్ని యూజ్ చేసుకుని ఇంకా కొత్త వాళ్ళతో అడాప్టబుల్గా ఉంటాను. అలా కొద్ది టెక్నికల్గా మాట్లాడడం మంచిది అన్నట్టు. సో ఇంకా ప్రిపరేషన్స్ అవన్నీ కూడా కొంతమంది గైడ్ చేశాను అనమాట, మన ఛానల్లో నిమ్మల్ ప్రేరణ వచ్చే వాళ్ళకి గైడ్ చేస్తున్నాను అన్నట్టు అప్పుడు ఇంతకుముందు కూడా. సో ఇప్పుడు కూడా ఎవరైనా సెలెక్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో మీరు కూడా ఏదైనా ఉంటే కండక్ట్ చేయండి. తెలుగు వాళ్ళు మన వాళ్ళు కొంతమంది అడిగారనమాట, అది ఇన్స్టాగ్రామ్లో లైవ్లో వెళ్ళి చెప్పాను, చూసారో తెలియదు. మీరు ఇంకెవరైనా అప్లోడ్ చేస్తుంటే చేసుకోండి. ఇంకా తెలుగు వాళ్ళనే కాదు, అందరికీ వస్తుంది. బట్ ఇంగ్లీష్ వీడియో ఐ డోంట్ నో ఇఫ్ ఐ మేక్ అగైన్, అది సంగతి. సో జాగ్రత్త అయితే ట్రై చేయండి, చాలా మంచి ఆపర్చునిటీ, చాలా బాగుంటుంది, ఎంజాయ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది, చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పాలంటే. సో అదే ఫ్రెండ్స్, కొత్తగా వస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని